హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అన్నది అయితే మీలో ఇప్పటికి అర్థమైపోయి ఉంటది అనుకుంటున్నాను. మోస్ట్లీ నేను ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదా, అది మీలో చాలా మంది చూసే ఉంటారని అనుకుంటున్నాను. సో ఏం లేదు, నేనైతే ఐ చెకప్కి వచ్చాను అనమాట. అందులో కొంతమంది కొన్ని ఆ షార్ట్ నేను పోస్ట్ చేసినప్పుడు కొంతమంది కొన్ని డౌట్స్ అడుగున్నారు. సో ఆ డౌట్స్ నేను ఈ వీడియోలో ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా ఒకవేళ ఆ షార్ట్ చూడకపోయి ఉంటే వాళ్ళ కోసం చెప్తా ఉన్నాను. ఇక్కడ నేనైతే ఐ చెకప్కి వచ్చాను అనమాట. రెగ్యులర్గా మన ఐ సైట్ చెక్ చేయించుకుంటాం కదా, సో దానికోసం అని వచ్చాను. మోస్ట్లీ మీలో చాలా మందికి తెలిసి కూడా ఉండదు నాకు ఐ సైట్ ఉంది అట్లా అని చెప్పి, ఎందుకంటే నేను పెద్దగా స్పెక్స్ అయితే ఏం పెట్టుకొని తిరిగాను కదా. సో మోస్ట్లీ తెలియకపోయి ఉండొచ్చు కూడా, బట్ అప్పుడప్పుడు అయితే కనిపిస్తూనే ఉంటాను నేను. అండ్ ఇంక ఇక్కడ హాస్పిటల్లో అయితే ఒక చిన్న ఫుడ్ చార్ట్ లాగా అట్లా పెట్టారనమాట, అంటే మన కళ్ళకి ఏ ఫుడ్స్ మంచివి అని చెప్పి. ఆ మోస్ట్లీ మనకి తెలిసిన వేళ్ళండి, చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంటారు కదా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినాలి, కళ్ళకు మంచిది అట్లా అని చెప్పి. అప్పుడు అర్థం కాదు, తర్వాత మనకి సైట్ వచ్చాక అర్థం అవుతుంది అనమాట. సో అక్కడ కూడా అవే రాసి ఉన్నాయి, ఫిష్ కానీ ఇంకా సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా మంచిది అని రాసి ఉంది. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఈరోజు కాంటాక్ట్ లెన్సెస్ కూడా ట్రై చేయాలనుకుంటున్నాను అనమాట. ఎప్పటి నుంచో ఉండే నాకు ఇది, ఇప్పుడు కాదు, నాకు సైట్ వచ్చిన దగ్గర నుంచి ఉందనమాట నాకు ఇట్లా లెన్సెస్ పెట్టుకోవాలి అట్లా అని చెప్పి. కాకపోతే నాకు సైట్ చాలా తక్కువ అనమాట, నాకు లెస్ దాన్ 1 ఉంటుంది. అప్పటి నుంచి అది పెరగట్లేదు, అంటే ఆ 1 లోపే ఉంటుంది అనమాట 2 ఐస్కి కూడా. సో నేను ఈజీలీ మేనేజబుల్, నేను నాకు ఖచ్చితంగా స్పెక్స్ పెట్టుకోవాలి అట్లయితే ఏముండదు. బట్ ఎప్పుడైనా కొంచెం దూరం ఏమైనా చదవాలి అంటే మాత్రం అప్పుడు స్పెక్స్ కంపల్సరీ. అండ్ ఇంకా ఎక్కువ ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తున్నాను అనుకోండి, సో అలాంటప్పుడు కూడా కొంచెం నాకు కనిపించదు అని అనలే కానీ కొంచెం హెడ్ ఎక్ వస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో అట్లాంటప్పుడు కూడా నేను స్పెక్స్ పెట్టుకుంటాను, అంతే తప్ప నాకు కంప్లీట్గా బ్లర్ అయిపోతుంది, సో అట్లయితే ఏముండదు. సో అందుకని చెప్పి నేను కూడా అంటే కుదరలేదనమాట లెన్సెస్ ఎప్పుడు ట్రై చేద్దామన్నా, నాకు ఈజీగా మేనేజ్ చేసేస్తున్నాను కదా వితౌట్ స్పెక్స్ కూడా. సో అందుకనో ఏమో తెలీదు. అండ్ అలాగే నా పక్కన ఉండే వాళ్ళకు కూడా చాలా భయం అనమాట. అండ్ ఇంక ఇప్పుడు సతీష్కి అయితే చాలా చాలా భయం, సో తను ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేయలేదు. ఈరోజు కూడా ఇంకా నేనే డాక్టర్ని అడిగి, డాక్టర్ కూడా ఏం కాదు ఏం పర్లేదు అవేం పెద్ద ఇబ్బంది ఏం కాదు అని అట్లా చెప్పింది అనమాట. సో ఆ తర్వాత కన్విన్స్ అయ్యాడు తను నన్ను ఎప్పుడు కూడా ఇలాంటివి వద్దు ఇట్స్ ఫైన్, ఎందుకు ఇప్పుడు స్పెక్స్ పెట్టుకుంటే ఏమైపోయింది అన్నట్లే మాట్లాడేవాడు అనమాట. సో వీటన్నిటిలోకి నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందిలేండి, అదేంటంటే నేను కళ్ళను బాగా నలిపేస్తా ఉంటా అనమాట. సో స్పెక్స్ పెట్టుకున్న అది గుర్తుండదు కదా ఎక్కడ నలిపేస్తానో అని చెప్పి తన బాధ. సో అదనమాట, అది నా ఐసైట్ స్టోరీ అయితే. అండ్ ఇంక ఇక్కడైతే నేను లెన్స్ కూడా పెట్టేసుకున్నాను. ఫస్ట్ కొంచెం కష్టమైంది, అంటే ఇందాక మీరు వీడియోలో చూసినా కూడా అర్థమై ఉంటుంది, చాలాసార్లు ట్రై పట్టిందనమాట, మల్టిపుల్ అటెంప్ట్స్ అయితే పట్టాయి నాకు కూడా. అందులోకి ఫస్ట్ ఐకి కొంచెం ఎక్కువ టైం పట్టింది, బట్ తర్వాత కొంచెం టెక్నిక్ అర్థమైపోతుంది కదా, సెకండ్ ఐకి ఈజీగానే పెట్టేసుకున్నాను. అండ్ ఆ తర్వాత కొంతమంది అడిగిన క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు లేజిక్కి వెళ్ళలేదు అట్లా అని చెప్పి. అండ్ చాలామంది రికమెండ్ కూడా చేశారండి, చాలా చాలా థ్యాంక్ యూ, అంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు కానీ, అండ్ అలానే నాకు సజెషన్ ఇచ్చినందుకు కూడా. సో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, నేను కూడా ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నా అనమాట. అంతకుముందు చెకప్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను డాక్టర్స్ని అది అడిగేదాన్ని. సో నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది, నేను వెళ్ళొచ్చా చేయించుకోవచ్చా అట్లా అని చెప్పి. కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అంతకుముందు అయితే నాకు బాగా, నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు కూడా, నాకు సైట్ చాలా తక్కువ అనమాట. సో వాళ్ళు కొంచెం కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం అట్లా అని చెప్పున్నారు. బట్ ఈరోజు ఈ డాక్టర్ని కూడా నేను అడుగున్నాను, ఈవెన్ నేను ఫస్ట్ టైం అనమాట కన్సల్ట్ చేయటం అయితే. సో ఈ డాక్టర్ అయితే నాకు 1 ఇయర్ రికార్డ్స్ అయినా కావాలి ఖచ్చితంగా అని చెప్పింది అనమాట. సో ఇప్పటి నుంచి నేను రికార్డ్స్ పెట్టుకుంటాను, నెక్స్ట్ ఇయర్ మనం వెళ్ళొచ్చు అట్లా అని చెప్పింది. సో చూద్దాం, అన్నీ మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ మనం చేయించుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే నేను స్పెక్స్ కూడా చూసుకుంటా ఉన్నాను. సో మనకు ఖచ్చితంగా మనకి అంటే లెన్స్ ఫుల్ టైం కంప్లీట్గా అయితే మాత్రం ఎవరు కూడా సజెస్ట్ చేయరండి. నాకు డాక్టర్ కూడా ఏం చెప్పిందంటే 12 అవర్స్ పెట్టుకోవచ్చు, బట్ ఆ 12 అవర్స్ అంటే 12 అవర్స్లో కూడా మధ్యలో 1-2 సార్లు తీసి పెట్టుకోవటం కానీ ఏం లేదు, ఐస్ కొంచెం డ్రై అవుతూ ఉంటాయంట. సో అదొక్కటి కొంచెం చూసుకోమని చెప్పింది. అండ్ ఇంకా వేరే ప్రికాషన్స్ కూడా అడుగున్నారు. సో ప్రికాషన్స్ అయితే వేరేవి ఏం లేవు, జస్ట్ మనం పడుకున్నప్పుడు పెట్టుకోకూడదు అంతే. సో వీలైనంత అవాయిడ్ చేయటం మంచిది అని చెప్పారు. నేనైతే డాక్టర్ దగ్గరికి అంటే వెళ్ళి కూడా ఈ వీడియో చేసి అయితే 10 డేస్ పైన అయిపోతుందండి. సో ఖచ్చితంగా నాకు డాక్టర్ కూడా చెప్పింది 1 వీక్ పెట్టుకోవాలి అట్లా అని చెప్పి. ఎందుకు అంటే నేను 1 వీక్ జస్ట్ అది
ప్రాక్టీస్ లాగా అట్లా అనమాట. అంటే నాకు అంత బాగుందో లేదో చెప్పడానికి టెస్ట్ లాగా అట్లా. సో బట్ సతీష్ అయితే నన్ను అసలు పెట్టుకునే పెట్టుకొని ఇవ్వట్లేదు అనమాట. ఎప్పుడో డేలో ఒక 1 అవర్ 1/2 అవర్ పెట్టుకుని ఇంకా నేను అవి తీసేంతవరకు అసలు నిద్రపోవట్లేదు, ఎందుకంటే అవి పెట్టుకొని నేను ఎక్కడ నిద్రపోతానో అని చెప్పి. సో ఇంత భయస్థులు మన పక్కన ఉన్నప్పుడు మనకు కూడా ఎంతో కొంత భయం అయితే తెలియకుండానే వస్తూ ఉంటుంది అనమాట. బట్ నేనైతే రెగ్యులర్గా పెట్టుకుంటానే ఉన్నాను. సో ఇప్పటికైతే కొంచెం అలవాటే కూడా అయిపోయిందని చెప్పాలి. అండ్ ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా మేము ఏం చేస్తున్నాము, హాస్పిటల్లో హాస్పిటల్ విజిట్ అది కంప్లీట్ అయిపోయాక స్కూల్కి వెళ్ళి హన్షన్ తీసుకొని వచ్చాము. హన్షన్ అయితే ఇక్కడ నేను రైస్ అది కూడా పెట్టేశాను, తనే తింటాడు అనమాట. నేను జస్ట్ ఏమైనా కొంచెం ముద్దల్లాగా అట్లా చేసిస్తే తనే తినేస్తూ ఉంటాడు. సో అట్లా తనకు పెట్టించి నేను వచ్చి ఇక్కడ ఎల్లిపాయలు అవి వలుచుకుంటున్నా అనమాట. వచ్చి ఆయన కూడా చేస్తాడంటే వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. Good job, Hans. Good job, Hans Tully. You want one more? Yeah. You want one more? Let mommy help you, okay? Okay, okay. అదేం చేయలేను ఎందుకని పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ సర్వసాధారణం. మొన్నటి మీ నాన్నకు చెప్పేదాన్ని ఇప్పుడు నీకు చెప్పాల్సి వస్తుంది. గాలి చాలా పాడేట్టు మీరే నా బిడ్డ కష్ట పడతండి. కష్టపడింది జింజర్ గార్లిక్ పేస్ట్ రాదు. ఇట్స్ ఓకే హాన్. ఇంత త్వరగా ఎల్లిపాయలు వెలవటం కూడా నేర్చుకుంటాడని నేనైతే అస్సలు అనుకోలేదు అనమాట. వచ్చి అడిగితే అసలు వీడికి ఏమొస్తుంది ఏం ఒలుస్తాడు అవి కొంచెం కష్టమే కదా ఎంత కాదన్నా కూడా, అదంతా వెలవాలంటే వాళ్ళ చిన్న చిన్న చేతులకి అసలు ఏమొస్తాయి చెప్పండి అట్లనే అనుకుంటూ ఇచ్చా అనమాట. బట్ దగ్గర దగ్గర చక్కచక్క ఒక 5-6 అన్న ఒలిచేసాడు. కాకపోతే లోపల టీవీ పాపం ఎక్కువసేపు వదలలేదన్నమాట. సో టీవీ టెంప్ట్ చేసేసరికి 5-6 ఒలిచి వెళ్ళిపోయాడు అనమాట. బట్ చాలా చాలా ఫాస్ట్గానే నేర్చుకున్నాడని చెప్పాలి. ఇది ఒక్కటే కాదనమాట, కుకింగ్ అంటే మాత్రం చాలా చాలా ఇంట్రెస్ట్. సో అడుగుతా ఉంటాడనమాట నన్ను అస్తమానం ఏదో ఒకటి, మన ఇద్దరం కుక్ చేద్దాం అట్లా అన్నట్లు చాలా చెప్తా ఉంటాడు. బట్ నేను అంత ఎక్కువ అయితే ఎంకరేజ్ చేయను. అండ్ అందులోకి మనకి కొన్ని ఎక్కువ ఆయిల్తో చేస్తాం కదా, సో అలాంటివి అయితే నాకు కూడా కొంచెం భయమే అనమాట. సో అంత ఎక్కువ ఎంకరేజ్ చేయను కానీ బట్ వాడికైతే బాగా ఇంట్రెస్ట్. మొన్న నేను ఈ మధ్య ఒక చేపల ఫ్రై షాట్ కూడా పెట్టాను కదా, ఆ రోజైతే అసలు ఎంత గోల్ చేశాడో వాడే కుక్ చేస్తాడంట. బట్ అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, సో అసలు నేను చేయనివ్వలేదు అనమాట. పాప కొంచెం హట్ కూడా అయ్యాడు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే నేను దోశ వేసుకుందాం అని చెప్పి దానికి బ్యాటర్ అది మిక్స్ చేసుకుంటా ఉన్నా అనమాట. అదేంటి దివ్య రెసిపీ షేర్ చేయలేదు అంటారా, మీకు ఇది అంత నచ్చదులేండి అందుకే నేను షేర్ చేయలేదు అనమాట. సో ఇది కొంచెం ఎక్కువ ఎవరైనా డైట్లో ఉన్నట్లయితే వాళ్ళకి కొంచెం ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. బట్ ఐ డోంట్ థింక్ మీరు కూడా ఇది అంత తింటారు అట్లా అని చెప్పి. ఏం లేదు, నేను ఇక్కడ ఓట్స్ ఫ్లోర్ అను మన మిల్ మేకర్స్ ఉంటాయి కదా అవి రెండు మిక్సీ పట్టేసుకొని ఆ రెండు కలిపి నేను కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కొంచెం దోశలాగా అయితే ఏమి పొంగడాలలాగా అయితే ఏమి వేసుకుంటున్నాను. అండ్ ఇంకా టేస్ట్ ఎలా ఉంది అంటారా, టేస్ట్ అయితే పర్లేదండి. నేనైతే అంత ఎక్కువ అయితే ఏం రికమెండ్ చేయను బట్ పర్లేదన్నమాట. సేమ్ చెప్పాను కదా మీలో ఎవరికైనా ఇట్లా కొంచెం డైట్లో ఉన్నప్పుడు ఏవైనా ఇట్లా దోశలు మన ఊతప్పాలు ఇలాంటివి తినాలనిపిస్తే కొంచెం ట్రై చేయొచ్చు. బట్ అంత సూపర్ టేస్టీగా అయితే ఏం లేదనమాట. అంటే మనకి లోపల ఓట్స్ ఫ్లోర్ కదా, సో అందుకని చెప్పి లోపల బాగా అయితే మంచిగా కుక్ అయిపోయి అట్లేం ఉండదు. అది కుక్ అవుతుంది కాకపోతే అట్లా మనకి బియ్యపిండితో చేసుకున్నట్లయితే ఏముండదు అనమాట. సో అది ఇంకా మనం ముందే ఫిక్స్ అయిపోయి తినేస్తే పర్లేదు బాగానే ఉంటుంది. నేనైతే ఇలాంటివి బాగానే తింటా ఉంటా అనమాట. సో నేను వీక్ డేస్ ఇలాంటివి చేస్తూ ఉంటాను, సో అందుకే నేను ఎక్కువ వీక్ డేస్ వీడియోస్ అంత ఎక్కువ పోస్ట్ చేయను. సో సతీష్కి ఏమో దోశలు కావాలంటే దోశలు వేసి పెట్టాను, నేనేమో పొంగడాలు వేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడైతే మేము ఆ రోజు ఫ్రైడే అనమాట, సో ఈవినింగ్ మూవీ ఉండే, సో దానికే ఇంకా అందరం కూడా రెడీ అయిపోయి ఇంకా మూవీకి వెళ్ళిపోయాము.
హన్స్ కి మూవీ అంటే ఎంత ఇంట్రెస్ట్ అన్నమాట. మరి మూవీ అంటే అంటే మూవీ ఇష్టమో లేకపోతే పాప్కార్న్ ఇష్టమో నాకు తెలియదు, కానీ బట్ తనైతే మాత్రం బాగా ఎక్సైట్ అవుతాడు. సో అప్పుడప్పుడు వాడి కోసమే వెళ్తా ఉంటాం అన్నమాట. అండ్ ఇంక ఇక్కడైతే మేము ఈరోజు ఏ మూవీకి వస్తా ఉన్నాం వెళ్ళాము అంటే ఆది పురుష్ మూవీకి వెళ్ళాము. సో అప్పటికైతే రిలీజ్ అయ్యి కరెక్ట్ గా వన్ డేనో టూ డేస్ అవుతా ఉందన్నమాట. సో ఇక్కడ చూసారా మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. నాకైతే ఎంత బాధేసిందో ఆ రోజు కొంచెం వర్క్ అది కొంచెం లేట్ అయిపోయేసరికి ఇంకా కరెక్ట్ గా అయితే టైంకి వెళ్ళలేకపోయాం అనమాట. సో అప్పటికైతే ఒక 10-15 మినిట్స్ అయిపోతుంది మూవీ స్టార్ట్ అయ్యి కూడా. సో మూవీకి అయితే ఫ్రెండ్ వాళ్ళతో వెళ్ళాం అనమాట. సో ఆల్రెడీ ముందు ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు మంచిగా పాప్కార్న్ కావాల్సినవన్నీ అడిగి తీసి పెట్టించారనమాట. సో అట్లా ఇంకా కొంచెం టైం సేవ్ అయిందని చెప్పాలి, లేకపోతే బయట అవి తీసుకొని వెళ్ళేసరికి ఇంకా చాలా లేట్ అయిపోతుంది. అండ్ ఇంక ఇక్కడ హన్స్ గారు అయితే చూసారా మంచిగా పాప్కార్న్ తినుకుంటే ఫుల్ మూవీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి, మీకు నచ్చిందా మూవీ? మీలో ఎంతమంది చూసారు? చూస్తే మీకు నచ్చిందా, మీకు ఏమనిపించింది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో నన్ను నీకు ఎలా అనిపించింది అని నన్ను అడిగితే మాత్రం నాకు పర్లేదండి, నాకు బాగానే నాకు నచ్చింది అనమాట, నాకు బాగుందనే అనిపించింది. బట్ నాతో పాటు వచ్చిన వాళ్ళకి ఒక్కరికి కూడా నచ్చలేదు అనమాట. బట్ నాకైతే మాత్రం మంచిగా అనిపించింది. మేబీ నాకు తెలీదు, నేను కొంచెం ప్రభాస్ ఫ్యాన్ అనమాట. సో దానివల్ల ఏమో నాకు తెలియదు, కానీ నాకు బాగుంది అనిపించింది. ఇక్కడ నేనైతే ఒకటి అడగాలనుకుంటున్నాను. సో నాకు మన ఓల్డ్ రామాయణంలో నాకు నా ఫేవరెట్ క్యారెక్టర్ అయితే హనుమాన్ అనమాట. సో అట్లా మీకెవరైనా మీకు బాగా ఇష్టమైన ఎవరైనా ఉన్నారా, ఉంటే ఎవరు అన్నది అయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎప్పుడు వెళ్ళినా కూడా మేము ఎక్కువ నైట్ వెళ్ళే వాళ్ళం అనమాట. లైక్ సెకండ్ షో అలా ఆ టైంకి వెళ్ళే వాళ్ళం, 8-9 ఆ టైంకి వెళ్ళే వాళ్ళం అనమాట. బట్ ఈసారి అయితే కొంచెం ముందు వెళ్ళాము, 6 అట్లా వెళ్ళిపోయామన్నమాట. సో అందుకని చెప్పి మంచిగా మూవీ కూడా త్వరగా ఎండ్ అయిపోయింది. హన్స్ కూడా బాగానే ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత ఇక్కడైతే మేము రెస్టారెంట్కి వెళ్ళాము ఇంకా. సో సర్వణ భవన్కి వచ్చాం అనమాట. వచ్చి కొంచెం ఫుడ్ అది కూడా తినేసి ఇంకా ఆ తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.